Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ తెలంగాణ మళ్ళీ కలిసిపోవడం సాధ్యమేనా? అసలు ఆంధ్రను తమిళనాడు నుంచి విడదీయడమే తప్ప విడదీసిన తీరు తప్పే. అందుకే ఎప్పటికైనా తమిళనాడులో ఆంధ్ర కలిసి ఉండడమే కరెక్ట్ అని ఎవరైనా గతిమతి తప్పిన తమిళ ఉండవల్లి సుప్రీంకోర్టులో కేసు వేస్తే కాదు. ఈ శత్రుత్వాలు దేనికి? ఈ యుద్ధాలు దేనికి? అసలు పాకిస్తాన్ ఇండియా విడిపోవడం తప్పు, విభజించిన తీరు తప్పు. ఎప్పటికైనా రెండు దేశాలు మళ్ళీ కలవడమే కరెక్ట్ అని ఎవరైనా పాకిస్తానీ ఉండవల్లి అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తే ఎహె ఊరుకో, ఏంటి పైత్యపు మాటలు అనిపిస్తోందా? నిజం చెప్పండి, మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే మా విధానమని ఏపీ సకల శాఖ మంత్రి సజ్జల చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఇలాగే లేవా? ఇప్పటికిప్పుడు అవకాశం దొరికితే గడియారం వెనక్కి తిప్పి రెండు రాష్ట్రాలను కలపాలనేది ఎంతటి సవ్యమైన తెలివైన వాదనో విధానమో. అలాంటప్పుడు ఆంధ్ర తమిళనాడు కలిసిపోవడం కూడా కరెక్టే అవుతుంది. అలాంటప్పుడు ఆంధ్ర తమిళనాడు కలిసిపోవడం కూడా కరెక్టే అవుతుంది కదా? మరి 8 ఏళ్ళు గడిచిపోయినా విడివిడి బాటల్లో 8 ఏళ్లలో చాలా దూరం వచ్చేశాక ఈరోజుకు ఓ చిన్న రాజధాని నిర్మాణం దిక్కులేని చేతకానితనం ఈ పిచ్చి వాదనల్లో చూపించాలా? ఉండవల్లి అనే ఓ పరవర్షన్కు సమాధానం చెప్పలేని అసహాయత ఇది. ఎస్, సుప్రీంకోర్టులో విభజన తీరు సరిగ్గా జరగలేదు అనే కేసు ఉంది. సరిగ్గా జరగలేదు కాబట్టి మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టాలా? లేక అసలు విభజనే కరెక్ట్ కాదా? ఉండవల్లి మాటలే పెద్ద అబ్జర్డ్. అసలు ఆ కేసే మూసేయాలి అని ఏపీ లాయరే కోర్టుకి చెప్పాడు. పార్లమెంట్ చేసిన చట్టం, చేసిన విభజనను ఏమీ అనలేదు కాబట్టి కేంద్రం సైలెంట్గా ఉండిపోయింది. గతం గతహ. మళ్ళీ ఈ సమైక్య మంటల్ని రాజేస్తోంది దేనికి? అయ్యో అయ్యో, అనవసరంగా ఉండవల్లి మా బట్టలన్నీ విప్పేస్తున్నాడు, మా సమైక్య పాతివ్రత్యం మంట కలిసిపోతోంది అనే దిక్కుమాలిన సమర్థన. ఇప్పటికీ ఉండవల్లే సరిగ్గా చెప్పడం లేదు. రెండు రాష్ట్రాలని మళ్ళీ కలిపేయాలా, లేక విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలా? విభజనకు సరైన పార్లమెంటరీ పద్ధతులు పాటించలేదు కాబట్టి ఆ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి చేపట్టాలా? ఏం కోరుతున్నాడు తను? సజ్జల వైఖరి ఏంటి? అంటే వైసీపీ ధోరణ ఏంటి? నిజంగానే సమైక్యవాదమే చావులేని నినాదం విధానం అయ్యే పక్షంలో మరి ఈ 8 ఏళ్ళు వైసీపీ చేసిందేంటట? ఆ దిశలో అక్కడ విచారణ జరుగుతున్నదేమో విభజనకు సరైన పార్లమెంటరీ పద్ధతులు పాటించలేదని. సుప్రీం పార్లమెంటు వ్యవహరించిన తీరును తప్పుపట్టగలదా? విభజన చట్టాన్ని కొట్టేయగలదా? అలాంటప్పుడు దేశంలో సుప్రీం ఎవరు? పార్లమెంటా, సుప్రీంకోర్టా? కేసు అలా సంక్లిష్టంగా భిన్నంగా ఉండగా జనాన్ని మభ్యపెట్టడానికి ఏపీ తెలంగాణకు 100,00,000 ఆస్తులను అప్పనంగా వదిలేసింది. వాటి కోసం పోరాడడం చేత కాదు జగన్కు అనే ఉండవల్లి వాదనలు దేనికి? సజ్జలకైనా ఉండవల్లికైనా కావాల్సింది పునః కలయిక, ఆస్తుల విభజన సరిగ్గా జరగడమా? ఉండవల్లికి ఓ పార్టీ ఉందా? ఎవరికైనా సమాధానం చెప్పుకునే అవసరం ఉందా? ప్రజల పట్ల జవాబుదారీతనం ఉందా? ఏదైనా మాట్లాడతాడు తను, కానీ అధికారంలో ఉన్న ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీకి ఓ స్థిరమైన న్యాయ సమతమైన విధానం అంటూ అవసరం లేదా? పోనీ సమైక్య కోసం పోరాడుతూనే ఉంటాం, సాధిస్తాం అని చెప్పదలిస్తే తక్షణం 3 రాజధానులు అనే విధానానికి విడుకోలు చెప్పండి. సమైక్య కోసం ఏదైనా రాజకీయ కార్యాచరణ ప్రకటించండి. ఈసారి సమాధానం తెలంగాణ సమాజం ఇస్తుంది స్పష్టంగా.